లేడీ సూపర్ స్టార్ నయనతారపై కాపీరైట్ కేసు వేశాడు హీరో ధనుష్. దీంతో నయనతార ధనుష్ నిజస్వరూపం ఇదే అంటూ 3 పేజీల బహిరంగ లేఖతో ఏకిపారేసింది. యాక్చువల్ గా ఏం జరిగిందంటే, ధనుష్ నిర్మించిన నానుం రౌడీ దాన్ చిత్రంలో నయనతార నటించింది. ఈ మూవీ ఎంతటి బ్లాక్ బాస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీలోని కేవలం 3 సెకండ్ల వీడియోని వాడినందుకు ధనుష్ నయనతారపై 10 కోట్ల కాపీరైట్ కేసు నమోదు చేశారు. దీంతో నయనతార 3 పేజీల లేఖ వ్రాసి ధనుష్ పై విరుచుకు పడింది. మరి ఆ లేఖలో నయనతార ఏం చెప్పిందో ఇప్పుడు చూద్దాం. చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ వ్యక్తి కొడుకుగా, ప్రముఖ డైరెక్టర్ బ్రదర్గా ఇండస్ట్రీకి వచ్చి మంచి పేరునే సంపాదించుకున్నావు. ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒంటరిగా వచ్చి నేను కూడా ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నా. నాపై నీకు ఎప్పటినుండో పగ ఉందని తెలుసు, కానీ ఇంత దారుణంగా నీ నీచ బుద్ధిని బయట పెడతావని అస్సలు ఇచ్చలేదు. నెట్ఫ్లిక్స్లో నాకు సంబంధించిన డాక్యుమెంటరీ చిత్రం రిలీజ్ చేయడం కోసం నా ఫ్రెండ్స్ ఇంకా ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ డాక్యుమెంటరీ రూపొందించడం వెనుక ఎంతో మంది సాయం కష్టం ఉంది. నా సినీ జీవితానికి సంబంధించిన క్లిప్స్ ఇంకా అనేక విషయాలను ఈ డాక్యుమెంటరీలో పొందుపరిచారు. నా శ్రేయోభిలాషులు చెప్పిన మాటలు కూడా ఇందులో ఉన్నాయి. కానీ నా కెరీర్లోనే చాలా కీలకమైన చిత్రం నానుం రౌడీ ధాన్. ఈ చిత్రంలోని కిట్స్ని మాత్రం నేను ఉపయోగించుకోలేకపోయా. ఈ విషయం గురించి ఎన్నిసార్లు నేను సంప్రదించినా, రిక్వెస్ట్ చేసినా రిజెక్ట్ చేశావు. అది నా మనసుని ముక్కలయ్యేలా చేసింది. బిజినెస్ లెక్కలు వేసుకుని నాపై ఉన్న కక్షతో నువ్వు కేసు వేశావు. నానుం రౌడీ ధాన్ చిత్రానికి సంబంధించిన అన్ని క్లిప్స్ని ఎడిటింగ్లో తొలగించాం. నువ్వు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి అలా చెయ్యక తప్పలేదు. ఆ చిత్రంలోని పాటలు నా కెరీర్లోనే చాలా ప్రత్యేకం. నా డాక్యుమెంటరీకి ఆ పాటలు చాలా చాలా బాగా సరిపోయేవి. కానీ నీ వల్ల తొలగించక తప్పలేదు. అయితే షూటింగ్ మధ్యలో మొబైల్ ఫోన్లో తీసిన కేవలం 3 సెకండ్ల క్లిప్ని మాత్రమే ఉపయోగించాం. అది కూడా బీటీఎస్ క్లిప్ మాత్రమే. అది మా ఫోన్లో తీసిన క్లిప్. కేవలం 3 సెకండ్ల క్లిప్ కోసం 10 కోట్ల కాపీరైట్ కేసు వేశావంటే నువ్వు ఎంతగా దిగజారిపోయావో అర్థమవుతుంది. నీ అసలు క్యారెక్టర్ ఏంటి అన్నది ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. అభిమానుల ముందు ఒకలా నటిస్తూ లోపల మాత్రం నీ నీచ స్వభావాన్ని అలాగే ఉంచుకున్నావని మాకు బాగా తెలుసు. బయట ఒకలా లోపల ఇంకోలా ఉంటూ నీ ఫ్యాన్స్ని, ఈ ప్రపంచాన్ని మోసం చేస్తున్నావు. 10 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన మూవీకి సంబంధించిన 3 సెకండ్ల క్లిప్ వాడుకున్నందుకు కేసు వేశావు. నీకు అసలు మనస్సాక్షి అనేది ఉందా? ప్రతిసారి నీ అహాన్ని బయట పెడుతూనే ఉన్నావు. నీతో ఉన్నవాళ్ళు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేని వ్యక్తిత్వం నీది. ఈ ప్రపంచం చాలా పెద్దది, అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా పేరు తెచ్చుకున్న వాళ్ళ మీద నీకెందుకంత చిన్నచూపు? ఇక ఇప్పుడు జరిగిన వాస్తవాలన్నింటినీ మార్చేసి నెక్స్ట్ జరిగే నీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొత్త కథలు అల్లుతావని కూడా నాకు బాగా తెలుసు అంటూ ధనుష్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ నయనతార పెట్టిన బహిరంగ లేఖలోని సారాంశం ఇది. మరి ఈ లేఖపై ధనుష్ ఎలా స్పందిస్తాడు అనేది ఇప్పుడు అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ విషయంలో నిజంగా ధనుష్ తప్పు చేశాడంటారా?